చైల్డ్ లైన్ నెంబరును అందరూ ఉపయోగించుకోవాలని బుక్కరాయ సముద్రం ఎంపీపీ దాసరి సునీత సూచించారు. బుక్కరాయ సముద్రం మండల పరిధిలో హమాలి కాలనీలో నిర్వహించిన ఓపెన్ హౌస్ మీటింగ్కు ఎంపీపీ సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల నేస్తం 1098 నెంబరును ఉపయోగించుకోవాలని ఓపెన్ హౌస్ మీటింగ్లో ఎంపీపీ సునీత ప్రజలకు వివరించారు. బాలకార్మిక వ్యవస్థ చట్టరీత్యా నేరమని, ఎవరైనా చిన్నపిల్లలు చదువుకు దూరంగా ఉంటూ పనికి వెళ్తున్న పిల్లలను గుర్తించి 1098కు ఫోన్ చేసి ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి చైర్మన్ మేడా రామలక్ష్మి, డీసీపీఓ సుబ్రహ్మణ్యం, హెచ్సి నాగార్జున, హెచ్ఎం బాబా ఫక్రుద్దీన్, డీసీ కృష్ణమాచారి, పోలీస్ అధికారులు నాగార్జున, ఉప సర్పంచ్ వరలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు వై శేషానందరెడ్డి, బుల్లే నారాయణస్వామి, బుల్లే రాజా, కె సూరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలిగినా, అంటే బాల్య వివాహాలు అయితేనేమి, బడి బయట ఉన్న పిల్లలు అయితేనేమి, పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు అయితేనేమి, అందరికీ ఒక షెల్టర్ లాగా ఈ హెల్ప్ లైన్ అనేది ఉపయోగపడుతుంది. టెక్స్ట్ బుక్లో కానీ ఈ 1098 అనే నెంబర్ని గవర్నమెంట్ అనేది ముద్రించడం జరిగినది. ఇక్కడ వచ్చిన మహిళలు కానీ మీరు కానీ మీ వంతుగా ఆ నెంబర్తో పిల్లలకి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మీ ఏరియాలో కానీ మీ తెలిసిన వేరే చోట కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా డీసీపీఓ గారు చెప్పినట్లు అంగన్వాడీ స్కూల్ అనేది ఈ ఏరియాలో లేదు, ఆల్రెడీ లెటర్ అనేది పెట్టినాము, మరి ఇంకోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత పిల్లలు మీరు కానీ మంచిగా చదువు నేర్చుకొని సమాజంలో జరిగే విషయాలను మీ టీచర్స్ ద్వారా అవగాహన కలిగించుకుంటూ మంచిగా చదువుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం మన ఇంట్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం నేర్పించే బుద్ధులను బట్టే మనం పిల్లల భవిష్యత్తులో ఎదగడానికి కృషి చేస్తారు. ఉదాహరణకు తీసుకుంటే మన ఇంట్లో మగపిల్లలే ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఎవరన్నా ఇప్పుడు ఆడపిల్లలు కామెంట్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేసినప్పుడు వాళ్ళకి మనం నేర్పిల్ల, ఈ మగపిల్లవానికి ఎప్పుడైనా మనం పెళ్లి చేస్తాం, పెళ్లి చేస్తే వచ్చేది ఆడపాపనే పెళ్లి చేస్తాం కదా మనం ఇప్పుడు ఈ కామెంట్ మనం చేసినందువల్ల మనకు వచ్చే అమ్మాయి, మనం పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎవరో కామెంట్ చేస్తారు కదా. అలాంటి కొన్ని విషయాలు మనం చెప్పడం వల్ల పిల్లల్లో కూడా అవేర్నెస్ వచ్చి వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. అదేవిధంగా మనం చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం అనేది మానుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం తోటలో చీనీ చెట్లే పెడతాం, చీనీ చెట్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మొదట 1 సంవత్సరం తర్వాత కాపు వస్తుంది, దానిని పీకేస్తాము. ఎందుకు పీకేస్తాము అంటే ఆ కాపును తట్టుకోలేదు కాబట్టి, అంటే దానికి ఆ కాయల్ని తట్టుకునే వయసు బాధ్యత ఉండదు కాబట్టి చేస్తాం. అందుకోసమని మన పిల్లలన్నీ కూడా మనము కనీసం 10వ తరగతి వరకు చదివిస్తూ ఉంటాము. ఇంకా రెండు సంవత్సరాలు 10వ తరగతికి 15 సంవత్సరాలు నిండింటాయి. ఇంకా రెండేళ్ళు ఇంటర్మీడియట్ చదివిస్తే 17 సంవత్సరాలు దాటుతుంది, 18వ సంవత్సరంలో పడుతుంది. ఆ 2 సంవత్సరాలు మీరు మనం కన్న బిడ్డల్ని మనం మోస్తే, ఇప్పుడు ప్రభుత్వం కూడా అమ్మఒడి 10th క్లాస్ వరకు అమ్మఒడి, మళ్ళీ ఇంటర్మీడియట్ లో కూడా జగనన్న చదువుకునేదానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినాడు. మీరు 2 సంవత్సరాలు చదివి 18 సంవత్సరాల్లో పెళ్లి చేస్తే కూడా పిల్లలకి బాగుంటుందని మా ఉద్దేశం. ఈ సంస్థ వారు ఇక్కడే పెట్టినారు కాబట్టి మన కాలనీ నుంచినే ఈ అవేర్నెస్ అనేది స్టార్ట్ చేద్దాము. పిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేస్తారా ఏంటో మీరే చెప్పండి అమ్మా, చేసేటట్లే ఉన్నారు. మీరు 2 గంటల నుంచి మీటింగ్ ఉంటున్నారు కదా, దేనికోసం అదే చిన్నపిల్లలకు పెళ్లి చేయొద్దండి అని.
మన కాలనీ నుంచి మొదలు పెడదామా అది ఏంటో ఎవరు మాట్లాడరు గట్టిగా చెప్పండి కమల్లి తర్వాత ఈ యొక్క గ్రౌండ్ వర్క్ అంటే ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎలాంటి వారి సమస్యలు ఉన్నాయి అని మేము గట్టిగా చెప్పట్లు మరి చివరగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన వ్యక్తి శేషానంద రెడ్డి అన్న గారు మరి నేను అసలు చూడలేదు ఫోన్ లో రెండు సార్లు నమ్మో పలానా తేదీన మిమ్మల్ని ఒకసారి కలుస్తానన్నా అంటే ఈవినింగ్ సమయంలో ఉంటానంటే రాలేకపోయాను అన్నగారు నేను